కథా స్రవంతి వంశీ మా పసలపూడి కథల నుండి కూర్ రాములు గారి బస్ కండక్టర్ కథ వినిపిస్తున్నది శ్రీ పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ దీపావళి ఇక 3 వారాలు ఉందనగా బాలవరంలో టీచర్గా చేరిన అనంతలక్ష్మికి రొంపజ్వరంలాగా వచ్చింది. ఆ మధ్యాహ్నం కురిసిన వర్షంలో తడుస్తా స్కూల్ నుంచి కొత్తగా దిగినింటిదాకా వచ్చిందేమో, రాత్రి అయ్యేసరికి జ్వరం బాగా పెరిగింది. అటుపక్క ముసురు, ఇటుపక్క జ్వరం వారం రోజుల పాటు వదలలేదు. జ్వరం తగ్గి మంచం మించి లేచింది కానీ ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. 2 వారాలైనా అలాగే ఉండేసరికి రాజమండ్రిలో ఉన్న వాళ్ళ తాలూకోళ్ళని రమ్మని కార్డు రాసింది. తడిసిన నేల ఆరేదాకా 4 రోజులు ఎండ కాసిందో లేదో గాని మళ్ళీ పట్టుకుంది వర్షం. తుఫానట. ఆ రాత్రి జల్లు కొడుతూ ఉంటే కిటికీ రెక్కలు మూసేసి వాటికున్న చిడత బిగించి వచ్చి బొంత మీద పడున్న అనంతలక్ష్మి లోపలికి చాలా గట్టిగా లాక్కోవలసి వస్తుంది ఊపిరి. ఆ రాత్రంతా ఒకటే యాతన, నరకమే. తెల్లవారింది. రాజమండ్రి నుంచి వచ్చిన అనంతలక్ష్మి పిన్ని మామయ్య చెదిరిని బొంత మీద పడున్న అనంతలక్ష్మిని చూసి ఆదరా బాదరా ముఖం కడిగించి బట్టలు కట్టింది వాళ్ళ పిన్ని. బయటకొచ్చి ఎర్రకంకర్ రోడ్డు మీద ఆగిన బస్సు ఎక్కించి, దేవుడా తొందరగా రాజమండ్రి చేర్చు మమ్మల్ని అనుకున్నాడు మామయ్య. కానీ రాజానగరం దగ్గర పడే లోపే అడవిలాంటి ఆ ప్రదేశం మధ్యలో ఆగిపోయింది ఆ బస్సు. పంచర్ అయిందట. కొత్త డ్రైవరు, టైర్ మాత్రం సరిగ్గా రాదటాడికి. కండక్టర్తో నానా అవస్థ పడుతున్నాడు. వాళ్ళ తీరు చూసి ప్యాసింజర్లు గ్యారంటీగా 1 గంట పడద్ది అనుకున్నారు. ఊపిరాడడం కనాకష్టమైపోతున్న అనంతలక్ష్మి సీట్లో వేలాడబడిపోతుంది. అది చూసిన అనంతలక్ష్మి మామయ్య కొయ్యి బారిపోయాడు. పిన్ని గొంతులో చిన్న ఏడుపు చార బయటికి వస్తుంది. వాళ్ళ పరిస్థితి చూసిన ప్యాసింజర్లు తొందరగా ఏ లారీ అన్నా వస్తే బాగుండు పాపం అనుకుంటున్నారు. అంతలో చాలా స్పీడ్గా వచ్చాగింది కూర్ రాములు గారి బస్సు. కాకి నిక్కరు చొక్క, టిప్పకరాపుతో చంకలో జేగురు మట్టి రంగు తోలు బ్యాగుతో బస్సులోంచి దిగిన కండక్టర్ భద్రం ఏంటమ్మా ఏమైంది అన్నాడు. జరిగింది చెప్పారు. వెంటనే అనంతలక్ష్మి తన బస్సులోకి షిఫ్ట్ చేసేసి డ్రైవర్తో, రే పండు, రాజమండ్రి వచ్చే లోపల ఎక్కడ ఆగకూడదు బండి, కళ్ళు మూసుకుని తెరిచే లోపల గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉండాలి మనం అని ఆర్డర్ వేశాడు భద్రం. చిన్న చిన్న ఊళ్ళలో జనం ఆపమని చేతులు ఊపుతున్నారు, పులికేకలేస్తున్నారు. అలాగే బస్సులోంచి దిగేవాళ్ళు కూడా చాలా గొడవ చేస్తున్నారు. కానీ ఎక్కడా బస్సు ఆపడం లేదు. ప్రతిరోజు బలభద్రపురంలో ఎక్కి రాజమండ్రిలో దిగే 60 ఏళ్ల సత్యరాజు, ఒరే భద్రం ఒక సెకండ్ అన్న ఆపరా, పాపం ఎక్కేవాళ్ళు ఎక్కి దిగేవాళ్ళు దిగుతారు అన్నాడు. ఆ పిల్లను అలా సూత్తా కూడా ఎలా అనగలుగుతున్నావు సత్యరాజు మామా అన్నాడు తప్ప బండిని మట్టుకు ఆపలేదు. స్పీడ్ స్పీడ్గా వెళుతున్న బస్సులో 2 వర్గాలు తయారయ్యాయి. బస్సు ఆపాలని ఒకళ్ళు, ఆడపూతురు పరిస్థితి తెలిసి కూడా ఆ ముక్క ఎలా అనగలుగుతున్నారని ఇంకొకళ్ళు. ఆళ్ళు ఇళ్ళు దెబ్బలాడుకునే లోపే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగింది బస్సు. అనంతలక్ష్మి హాస్పిటల్లో చేర్చి ఆక్సిజన్ సిలిండర్ ఎట్టేదాకా ఉండి ఆమెకేం పర్లేదని డాక్టర్ అన్నాక, బస్టాండ్కి పోనీరా పండు అన్నాడు. గోపాలరావు గారి కాఫీ హోటల్ దగ్గర నిలబడిన కూర్ రాములు 3 గంటలు లేటుగా వస్తున్న బస్సు నాపి ఏంటన్నాడు. పూసకుచ్చినట్టు జరిగింది చెప్పాడు డ్రైవర్ పండుగాడు. కోపంతో ఊగిపోయిన కూర్ రాములు భద్రాన్ని పచ్చి బూతులు తిట్టి, ఎరా నువ్వు దేశసేవ చేయడానికి నా బస్సే దొరికిందిరా తగుల్ బాజీ నా కొడక్క, నా కొంప గుండం చేస్తున్నావు కదరా, ఈసారి ఇలాంటి పని చేసేవంటే మెళ్ళ గూళ్ళు ఇరిచేస్తాను, సొక్కా షెడ్డి ఇప్పి మా ఊరు పొంతరేవలో ముంచేస్తానికి వేద్దావా నా కొడక అని డ్రైవర్ని పిలిచి, రేయ్ పండుగ ఈడితో సావాసం చేయకు, ఈడి గోరోజును నీకు అంటుకోకుండా చూసుకో అన్నాడు. మొత్తం పసుపు, అక్కడక్కడ ఎరుపు రంగులు వేసుకున్న కూరి రాములు గారి బస్సు పేరు అరుణ బస్ సర్వీసు. మా కాలువ దగ్గర ఆగే చాలా బస్సుల్లాగా దీనిది కూడా కోటిపల్లి రాజమండ్రి రూటే కానీ ఇది మాచారం మంత్రి దిగి ద్వారపూడి ముదిరిగా రాజమండ్రి వెళ్ళకుండా రాయవరం దాటి బలభద్రపురం రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్తుంది. ఆవేళ ద్రాక్షారం బోసుబొమ్మ దగ్గర బస్సు ఆగ్గానే గేలా పెత్తుకొచ్చిన ఓ మనిషి, ఇదిగో భద్రం బావా మణుగు నెయ్యి డబ్బా టాప్ మీద పెట్టించాను, మా పెదనాన్నగారి అబ్బాయి బడుగు చంద్రయ్య తెలుసు కదా
బస్టాండ్కి వస్తాడులే, కొంచెం వాడికి అప్పగించేరా బాబు అనేసి వెళ్ళిపోయాడు. పాపం ఎంత అవసరమో ఏంటో అనుకున్న భద్రం, అలాగేలే బావా అన్నాడు. రామచంద్రపురం రామకృష్ణ హోటల్ దగ్గర బస్సు ఆగి ఆగకుండానే కురసగౌన్ వేసుకున్న 5 ఏళ్ల పిల్లనెత్తుకొచ్చిన ఒక ఆవిడ, ఇదిగో భద్రం అన్నయ్య, వీళ్ళ నాన్నారు బస్టాండ్కి వస్తారు, నీకు చెప్పక్కర్లేదనుకో, బిడ్డ జాగ్రత్త, ఏ రాయవరం దగ్గరన్న పిల్ల ఆకలి నేడుస్తుందేమో ఓ బిస్కెటో పేలాలో కొనిపెట్టు అని రూపాయి బిళ్ళిచ్చి వెళ్ళిపోయింది ఆ మనిషి. నవ్వుతా ఆ పిల్లని తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టుకుని కేవులు తీసుకుని టికెట్లు కొట్టే పనిలో పడిపోయాడు భద్రం. బలభద్రపురం రోడ్డు పక్కన ఆగడంతో భుజం మీదున్న గళ్ళ దువ్వాలతో ముక్కు తుడుచుకుంటూ లోపలికి వచ్చిన సత్యరాజు, ఏంట్రా భద్రిగా ఇవాళ ఎన్ని అప్పాస్ బేరాలు ఒప్పుకున్నావు అన్నాడు. వాళ్ళేదో చిన్న చిన్న సాయాలు నన్ను చేయమన్నారు పాపం, ఆ మాత్రం కూడా చేయకపోతే మనం ఎందుకు సత్యరాజు మా అయ్యా అన్నాడు భద్రం. నీలాంటి వాళ్ళు అప్పనంగా చేస్తూ ఉంటే ప్రతిరోజు పురమాయిత్తేనే ఉంటారా అన్నాడు సత్యరాజు. పాపం వాళ్ళు ఎన్ని అవస్థల్లో ఉన్నారో ఏటో మా అయ్యా, రైట్ రైట్ అని అరుస్తూ ఉంటే నవ్వుతా భద్రాన్ని చూసిన సత్యరాజు, నీలాంటి వాళ్ళు ఎప్పుడో ఎక్కడో కానీ పుట్టర్రా భద్రిగా, నువ్వు మాకు దొరకడం నిజంగా మా ప్రాంతం వాళ్ళ అదృష్టం రా అన్నాడు. దూసుకుంటా పోతుంది బస్సు, మబ్బులు పట్టేసి ఉంది ఆకాశం, ఈదురుగాలికి చాలా చలిగా ఉంది. బస్సు రాజానగరం వెళ్ళేసరికి మొదలైన వర్షం ఇష్టం వచ్చినట్టు బాధతా ఉంది. కోటిపల్లి బస్టాండ్ దగ్గర బస్సు ఆగగానే దిగిన సత్యరాజు, లాస్ట్ బస్సు టైంకి వచ్చేస్తాను రై అనేసి తడుస్తానే వెళ్ళి ఆగున్న రిక్షాలకు తూరిపోయాడు. అంతా దిగేశారు. ద్రాక్షారంలో టాప్ మీదేసిన నెయ్యి డబ్బా వాళ్ళు కానీ, రామచంద్రపురంలో ఎక్కిన పిల్ల తాలూకోళ్ళు కానీ, మాచివరంలో వేసిన పెండలం బట్టలోళ్ళు కానీ, రాయవరం స్టాండ్లో వేసిన కందుల బస్తా మనుషులు కానీ రాలేదు. భద్రం ఇంటికాడ చేరేస్తాడన్న నమ్మకంతో ఒక్క మనిషి కూడా రాలేదు. సరే అనేసి భద్రం నవ్వుకుంటుండగా ఏడుపు లంకించుకుంది పిల్ల. ఆ పసిదాని కళ్ళలో నీళ్లు చూసి ఇట్టే కరిగిపోయిన భద్రం, ఏడొకమ్మా ముందు మీ ఇంటికే వెళ్దాం అనేసి కిందికి దిగి కడియం జామకాయలు మొక్కజొన్న పొత్తులు కొనిపెట్టి పోనీరా పండు అన్నాడు. అన్ని చోట్లకి తిరిగి అందరికీ అన్నీ అప్పగించి తిరిగి బస్టాండ్లోకి రావడానికి 2 గంటల పైనే పట్టింది. పట్టిసీమ దగ్గర గోదాట్లో కోసు రోడ్లు ఉన్నాయండి కదరే భద్రం, బస్సుని వెనక్కి తిప్పితే అడిగాడు పండు. అవునట్రా అన్నాడు భద్రం. ఒక్కో కోసు రోడ్డు దగ్గర గోదావరి 4 తాడి చెట్ల లోతుంటుందట కదా, మళ్ళీ అడిగాడు పండుగాడు. ఉంటుందట, అవును ఇవన్నీ నన్ను అడుగుతావేంటి, డౌట్ వచ్చింది భద్రానికి. ఓనర్ గారు ఇవాళ నిన్ను కోసు రోడ్లో కానీ ముంచేస్తారేమో అని భయంగా ఉంది మరి, ఏడ్చేవలే కానీ తాపగేరయ్యరా నవ్వేస్తూ ఆయన తిట్టాడు భద్రం. రామచంద్రపురంలో తోటవారి వీధిలో లైబ్రరీ దగ్గర ఉంది భద్రం వాళ్ళ ఇల్లు. 40 వయస్సు దాటినా పెళ్ళవలేదు. వయసులో ఉన్నప్పుడు గాంధీ డాక్టర్ గారు హాస్పిటల్లో వేణి అనే నర్సును ఏళ్ల తరపుడు ప్రేమిస్తే ఒకరోజు అద్దం ఒకటి బహుమతిగా ఇచ్చింది. అద్దం నాకెందుకు అని అడిగాడు భద్రం. మీ ఇంట్లో లేదేమోనని అంది వేణి. ఉంది కదా బిళ్ళారి అద్దం అమాయకంగా అన్నాడు భద్రం. మరుంటే ఎప్పుడన్నా అందులో ముఖం చూసుకున్నావా, చూసుకునే ఉంటే నువ్వు ఎలాగుంటావో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా, నీ అందానికి నేను కావాల్సి వచ్చానా అయ్యా దావా అనేసి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. మనసుకి చాలా బాధ వేసింది. మళ్ళీ ఇంకెప్పుడు ఏ లేడీస్ని ప్రేమించడని కిషోర్ టాకీస్ జంక్షన్లో ఉన్న రావులూరి గుళ్ళో దండం పెట్టుకున్నాడు. అదేంటో అప్పటి నుంచి ఏ ఆడదాన్ని చూసినా అసహించుకోవాలి. ఇక్కడ భద్రం విషయం రివర్సు. ప్రతి ఆడ మనిషిని తల్లి కింద తోబుట్టు కింద చంటి బిడ్డ కింద చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఆడ మనిషిని చంటి పిల్లల్ని ముసలోళ్ళని ఊళ్ళకి పంపించాలంటే కోరి రాములు గారు బస్సులో భద్రం కోసమే చూస్తుంటారంతా. ఆ బస్సు ఎంత లేటుగా వచ్చినా సరే ఎదురు చూస్తానే ఉంటారు. ఆ వేళ రాకపోతే పోన్లేదు రేపు వెళ్దాం అనేసి వాయిదా వేసుకుంటారు. భద్రం అంటే అంత నమ్మకం మరి. బస్సు తొస్సిపూడి దాటి బలభద్రపురం వంతెన దిగువలో ఆగింది జాయిగా. ప్రతిరోజు ఆ బస్సు కోసం నిలబడే సత్యరాజు ఆ వేళ కనిపించలేదు. ఇదేంటి చిత్రం అనుకుని వాకప్ చేస్తే సత్యరాజు రాత్రి నిద్దట్లో పోయాడని తెలిసింది. అంతే సత్యరాజు మావ పోయాడా అనేసి చంటి కుర్రాళ్ళ నేల మీద దొర్లి ఏడ్చేస్తా ఎవరు ఎంత చెప్పినా వినకుండా బస్సు ఊళ్ళోకి పోనిమ్మన్నాడు పండుగాడిని. సత్యరాజు మావ ఇంటి ముందు బస్సు ఆగ్గానే బోరుమని ఏడుస్తా దిగిన భద్రం పాడిగెట్టే వాళ్ళకి సాయం చేశాడు. శవానికి మంగలోడి గడ్డం గీస్తూ ఉంటే మెడ దగ్గర చెయ్యాంచి పట్టుకున్నాడు. శవస్నానం చేయిస్తూ ఉంటే తనే నీళ్లు గుమ్మరించాడు.
బస్సులో ఉన్న జనం ఎంత గోల పెడుతున్నా వాళ్ళకేసి కన్నెత్తైనా చూడలేదు. శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే తను కూడా ఓ కొమ్ము పట్టాడు. మొత్తం తంతు పూర్తవడానికి రాత్రి అయ్యింది. బస్సులో ప్యాసింజర్లంతా మా పసరపూడిలో దిగిపోయి కూర్రావులతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు. కొందరైతే రామచంద్రపురం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక తట్టుకోలేకపోయిన కూర్రావులు ఉన్న పడాన్ని రమ్మని భద్రాన్ని కబురిట్టేసరికి భోగం వల్ల వీధి చివరిలో ఉన్న కూర్రావులు గారింటి పచ్చగేటు ముందుకొచ్చి నిలబడ్డాడు భద్రం. సేవండి గ్లాస్తో టీ పట్టుకొచ్చిన కూర్రావులు గారి అమ్మాయి విజయలక్ష్మి, ఏంటి ఇవాళ బస్సు ఎక్కలేదా? రేపు వెళ్ళినప్పుడు తాపేశ్వరంలో దిగి వీష కాజే ఒకటి తేవాలి నాకు అంది. అలాగే నమ్మలు అని నవ్విన భద్రం టీ తాగబోతుండగా కొరడాకర్ర పట్టుకుని విసురుగా వచ్చిన కోరిరాములు కొట్టిన చోట కొట్టకుండా చావగొట్టాడు భద్రాన్ని. రాములు బయటికి తోలేశాక చాలా బస్సుల్లో పనిచేశాడు భద్రం. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతు. దాంతో మధ్యాహ్నానికే బయటికి తోలేస్తూ చివరికి ఏ బస్సు దగ్గరికి వెళ్ళినా వదుబాబు అని గోలెట్టేసేవారు. భద్రాన్ని చూసి జాలిపడి తన కొట్లో షోడాలు కొట్టే పనికి పెట్టుకున్నాడు కిల్లి కొట్టు మున్సబరెడ్డి. షోడాలు పట్టేటప్పుడు ఎండలో బస్సు కోసం నిల్చున్న ప్యాసింజర్లు ఏ ఒక్కడు దావతిగా ఉంది అన్నా షోడా కొట్టిచ్చేసేవాడు భద్రం. దాంతో 15 రోజులు రావాల్సిన గ్యాస్ సిలిండరు 2 రోజులకే ఖాళీ అయిపోయేది. అది చూసి గొల్లు మొన్న మున్సబరెడ్డి, ఎల్రా బాబు నీ వల్ల నాకంతా బొక్కడిపోయేలాగుంది అని తరిమేశాడు. కాస్త పెద్ద ఎత్తునే వడ్డీ వ్యాపారం చేసే కుతుకులూరు రెడ్లు నమ్మకస్తుడని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకుని బాకీలు వసూలు చేసుకురమ్మని లైన్ మీదకి పంపించారు. 700 అప్పు కట్టాల్సిన ఒకడు భద్రం చేతిలో ఆ 700 పెట్టి, రేపు చెల్లి పెళ్ళండి బాబు, చేతిలో చూస్తే పైసా లేదు అనేసి తన కష్టాలు చెప్పి భద్రాన్ని పట్టుకుని గొల్లును ఏడిస్తే భద్రం ఆడిని పట్టుకుని గొళ్ళు గొళ్ళును ఏడిచేసి ఆ రోజు వసూలైంది 2000 ఉంటే ఆడి చేతిలో పెట్టి ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. దాంతో ఆ ఉద్యోగం ఊడింది. తణుక అవతల ఉండరాజవరంలో కమ్మోళ్ళు ఎవరో పెద్ద కోళ్లఫారం ఒకటి పెట్టి కాపలాకి భద్రాన్ని పెట్టుకున్నారు. ఓ రాత్రిపూట ఐరన్ మెస్ లోపల బందీలై ఉన్న కోళ్ళకేసి జాలిగా చూసి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న భద్రం, బందీలైపోయి ఉన్న వీటికే స్వేచ్ఛ ఉంటే ఎంత హాయిగా బతుకుతాయి అనుకుని ఫారంలో తలుపులు మొత్తం తీసేసి కోళ్ళన్నింటినీ బయటకు వదిలేశాడు. అది ఓనర్లకు తెలిసి అగులు గుద్దుకుంటూ వచ్చి పురుషులకు ఎముక లేకుండా చావపది గెంటేశారు. అలా ఎక్కడ పనిలోకి చేరినా ఇదే పెంట, ఇదే గొడవ. ప్రవర్తనలో ఏ మార్పు లేదు. తినడానికి తిండి లేని స్థితికి వచ్చినా ఏ మార్పు రాలేదా మనిషిలో. ఉన్నట్టుండి ఓ రోజు మాయమైపోయిన మనిషి అంతు అయిపు లేకుండా పోయాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో ఏంటో, అసలు ఉన్నాడో లేడో. మీరింతవరకు వంశీ మా పసలపూడి కథల నుండి కోరి రాములు గారి బస్ కండక్టర్ కథ విన్నారు. వినిపించిన వారు శ్రీ పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాశ్రవంతి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.